శాంతి సో ఏదైతే నీకు నెసెసరీ ఏదైతే ఒక చెక్ లిస్ట్ అండ్ మేక్ షూర్ అన్ని పనులు కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా ఒక బల్బు కూడా పోకుండా మీరు అండ్ దెన్ శానిటేషన్ సరిగ్గా ఉందా ఇక్కడ ప్రూనింగ్ ఆఫ్ ద ట్రీస్ కరెక్ట్ ఉన్నాయో చెక్ లిస్ట్ నువ్వు కూడా తీసుకోవాలి చెక్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ అప్డేటెడ్ ఏదన్నా కాలేదంటే కాదు దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈ రోజు నేను రావడం కూడా లేక్స్ కూడా సో వీ విల్ కమ్అప్ విత్ ద డెసిషన్ సో దట్ లేక్స్ కి దాని రోజు లోపల ఏమి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి వీ విల్ టేక్ దోస్ ప్రికాషన్స్ ఇంకో లేకుండా సో వీల్ డూ దిస్ ఏది ఉన్నా సరే ఎనీ ఇక్కడ మన లోకల్ లీడర్స్ ని కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకుని అందరినీ కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకుని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీ కార్పొరేటర్స్ కి ఇక్కడ ఉన్న అందరికీ కూడా చెప్తే ఇమీడియట్ గా ఆఫీసర్స్ కి చెప్పి వీ విల్ గెట్ ఇట్ డన్ ఏది ఉన్నా వరకు ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు అన్ని నేను షేర్లింగపల్లి జోన్ కానీ అన్ని 6 జోన్స్ కూడా పర్యవేక్షణ జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు చెరువులు ఎస్పెషలీ చెరువులు ఎక్కడైతే లేక్స్ బేబీ పాండ్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అండ్ అక్కడ జిహెచ్ఎంసి తరఫున ఏదైతే మేము ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలో ఎక్కడ కూడా తక్కువ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ అంటే సేఫ్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, పోలీస్ కానివ్వండి, జిహెచ్ఎంసి కానివ్వండి, హెల్త్ ఇక అన్ని డిపార్ట్మెంట్స్ని మేము కలుపుకుంటూ పోతూ ఈ ఎవ్రీ లేక్ లోపల వాటర్ హైసినెత్ మీరు చూసినట్టయితే గుర్రబ్ డెక్క ఇవన్నీ కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్యూటిఫికేషన్గా అది ఇప్పుడే కాదు ఈ లేక్స్ని మేము తీసుకుని దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. అంటే పర్మనెంట్గా మెయింటెనెన్స్ కూడా చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని లేక్స్ కూడా మేము తిరగడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఈరోజు అంటే ఈ 10 రోజుల పాటుగా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అన్ని పీస్ఫుల్గా ఎవ్రీవేర్ అందరు కార్పొరేటర్స్ని కలుపుకుంటూ పోతూ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, అందరికీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎంతో అవసరము. అయితే ఇప్పుడు ఈ బేబీ పాండ్స్ని ఏదైతే మేము సందర్శిస్తున్నామో వాటి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఈ రోజు ఈ 7th వరకు కూడా నేను అన్ని జోన్లు తిరుగుతూ ఎట్లా పని అంటే జిహెచ్ఎంసి తరఫు నుంచే ఎట్లెట్ల పనులు జరుగుతున్నాయి అంటే మాకు ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసుకున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఇప్పుడు వినాయకుడు వచ్చే రూట్లో ఎట్లా ప్రూనింగ్ జరగాలి, చెట్లు ప్రూనింగ్ ఎట్లా జరగాలి, రోడ్లలో ఇప్పుడు వినాయకుడు వస్తుంటే టస్కర్లు అవి వస్తుంటాయి కాబట్టి రోడ్స్ కూడా చాలా సాఫీగా ఉండాలి, అంటే ఎక్కడైతే ప్యాచ్ వర్క్ నీడెడో అది ఉండాలి. అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి అంటే చిన్నగా అని అనిపిస్తాయి కానీ ఇవి పెద్దవి, ఎందుకంటే ఒక పండగకి కావాల్సినవి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా ఏ భక్తుడికి కూడా ఎక్కడ ఈ నిర్వాహకులకు ఎస్పెషలీ ఏ ఇబ్బంది రాకుండా జిహెచ్ఎంసి అన్నీ చూసుకుంటుంది అనేసి అందరికీ చెప్తూ మళ్ళీ ఒకసారి ఇదంతా అయిపోయాక 7th తర్వాత ఇవన్నీ పనులు పూర్తయిపోయాక మళ్ళీ ఒకసారి నేను వచ్చి మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మా కన్సర్న్ అఫీషియల్స్కి ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్ చెప్పారు.